Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Chelo Vizag Maro Aduku Padindi AP Karya Nirvahaka Rajadhani Kabotunna Visakhapatnam Nunchi Tatkalika Paripalana Prarambhinchenduku Siddhamavutunna YS Jagan Anduku Tagattu Adugulu Vestunnaru ఇప్పటికే సీఎం జగన్ పాలన వసతి కోసం రిషికొండపై భారీ ఖర్చుతో భవనాలు నిర్మించగా మంత్రులు అధికారుల కార్యాలయాలు వసతి కోసం గుర్తించిన భవనాలను వారికి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎవరెవరికి ఎక్కడెక్కడ అనే వివరాలను సమగ్రంగా ఇచ్చారు. వైజాగ్లోని రిషికొండ మిలీనియం టవర్స్లోని ఏబి బ్లాకుల్లో మొత్తం 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు వసతి కోసం కేటాయింపులు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ఉత్తరాంధ్రలు అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి మంత్రులు అధికారులకు తాత్కాలిక కార్యాలయాలు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల అధికారుల కమిటీ సిఫార్సు మేరకు ఈ భవనాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నంలో సమీక్షలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఈ భవనాల కేటాయింపులు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. విశాఖ పర్యటనలో మంత్రులు అధికారుల కోసం క్యాంప్ కార్యాలయాలను ఇందులో గుర్తించి కేటాయించారు. రిషికొండ మిలీనియం టవర్స్లో మంత్రులు అధికారుల క్యాంప్ కార్యాలయాలకు చోటు కల్పించారు. అలాగే మిలీనియం టవర్స్లో మంత్రులు అధికారులు హెచ్ఓడీల క్యాంప్ కార్యాలయాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిని శాఖల వారీగా ఎవరెవరికి ఎక్కడ అన్న వివరాలను ప్రభుత్వం జీవోలో పొందుపరిచింది. అయితే ఎప్పటి నుంచి ఇక్కడ పాలన ప్రారంభమవుతుందన్న దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం జగన్ ఎప్పుడు వైజాగ్కు తరలి వస్తారు, ఆయన వచ్చాకే అధికారులు వస్తారా లేక ముందుగానే వస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వైజాగ్కు కార్యాలయాల తరలింపు పైన హైకోర్టులో ఇప్పటికే ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పెండింగ్లో ఉంది.